కర్నూలు వాసులైనటువంటి సంచార దళిత బుడగ జంగాల ప్రజలు మేము ఉపాధి రీచా గుజరాత్ వచ్చి కరోనా మహమ్మారి లాక్ డౌన్ కారణంగా ఇక్కడ ఇరుక్కుపోయామని తమని ప్రభుత్వం ఏ విధంగానైనా ఆదుకోవాలని వారు ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గుజరాత్ లో ఉన్న మేము బ్రతకడానికి ఇక్కడ కష్టంగా ఉందని అందులో భాగంగా తక్షణమే ప్రభుత్వం మమ్మల్ని మా గమ్యస్థానాలకు చేర్చాలని గుజరాత్ లో చిక్కుకున్న వారు ప్రభుత్వాన్ని వేడుకున్నారు ఏపీ మాది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలగొట్ల గ్రామం మావి 10 కుటుంబాలు గుజరాత్ రాష్ట్రానికి వలస వచ్చాము వరడదర్లో జిల్లాలో ఉన్నాం మాకు ఈ లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు మేము ఎటువోటానికి ఇబ్బంది అయ్యింది ఇక్కడ కొద్దో గొప్ప పని చేసుకొని జీవనం చేసేవాళ్ళము అన్నీ అయిపోయినవి ఇక్కడ ప్రభుత్వం ద్వారాగా మాకు ఏం అందడం లేదు మాకు తినడానికి తిండి లేదు వాటర్ కూడా ప్రాబ్లం అయ్యింది వాటర్ దగ్గర పోతే వాటర్ కూడా మాకు వాళ్ళు కొలాయిలు కూడా ఇవ్వడం లేదు ఇవన్నీ చాలా ఇబ్బందులైనవి ఈ ఇబ్బంది కారణంగా ఎటు చూసినా చాలా ఇబ్బంది అయ్యింది మాకు ఇప్పుడు మా ఇంటి దగ్గర పిల్లలు కూడా హాస్టల్ పోయిన పిల్లలు బడి పిల్లలు వచ్చి నాన్న ఎప్పుడు వస్తావని అమ్మ నాన్న ఎప్పుడు వస్తావని వాళ్ళు ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఫోన్లో మాట్లాడుతుంటే మా బాధ అనేది చాలా విపరీతంగా అయిపోయింది ఆ బాధ నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము మా ఏపీ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మా ఎమ్మిగనూరు నియోజకవర్గపు చెన్నకేశ్వర రెడ్డి గారికి ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారికి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎమ్మెల్యే గారికి మీడియా వాళ్లకు మా బాధ అర్థం చేసుకొని మాకు కొద్దిగా ఏదో తిండి ఆహారము అందవల అందాలు చేయాల్సిందిగా కోరుచున్నాము।